హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సుజన ఈరోజు నేను చదివి వినిపించబోయే ఆడియో నవల లెటర్ బాక్స్ చివరి వరకు కూడా చాలా సస్పెన్స్గా సాగుతుంది ఇది స్వాతి వీక్లీలో వచ్చిన నవలండి నేను దాన్నే మీకు చదివి వినిపించబోతున్నాను దీన్ని రాసింది నండూరి శ్రీనివాస్ గారు ముందుగా ఒక ఈశ్వరుడి శ్లోకం ఉంది తప్పులేమైనా చదివితే మన్నించ ప్రార్థన మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం ఏకేనా ముక్తి మాస్నోతి ద్వాభ్యంశంభు రుణీ భవేత్ భక్తులారా విన్నారుగా మహాదేవ అని ఆర్తితో ముమ్మారు పిలిస్తే మొదటి పిలుపుకే మోక్షాన్నిచ్చేసి మిగతా రెండు పిలుపులకి మనకి పోతాడట అంతటి కరుణాతరంగుడు పరమేశ్వరుడు నామజపానికే ఇంతగా రుణపడిపోయే బోళాశంకరుడు మన సేవలకి ఇంకెంత ప్రసన్నుడవుతాడో ఎంతగా కరుణిస్తాడో వేరే చెప్పనవసరం లేదు అందువల్ల ఆ మహాదేవుణ్ణి సేవించండి తరించండి జై శ్రీ వీరభద్రేశ్వర స్వామికి అంటూ పూజారి పరమేశ్వర శాస్త్రి గారు పరవశంగా రెండు చేతులు ఆకాశం వైపు చాపారు నుదుటి మీద ఉదయ రవిబింబమంతటి కుంకుమ బొట్టుతో భుజాల వరకు వేళ్లాడే జుట్టుతో మెడలో ఎనిమిది రుద్రాక్షల మాలతో వెలిగొందే ఆయన రూపం ఓ అలౌకిక కాంతితో ప్రకాశించింది భక్తులందరూ ముక్తకంఠంతో జయ జయ ద్వాణాలు పలికారు శాస్త్రి గారు శాస్త్రిగారు భుజంమీదున్న హరేరామ సాలువాను సరిచేసుకుంటూ భక్తులరా ఇంకొక ముఖ్య విషయం ఈ రోజు నుంచి మన ఆలయ ధర్మకర్తలుగా అసిస్టెంట్ కమిషనర్ రంజిత్ కుమార్ గారు గవర్నమెంట్ డాక్టర్ వంశీకృష్ణ గారు బాధ్యతలు చేపడతారు వాళ్ళిద్దర్నీ సకుటుంబంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను అన్నారు బెంగుళూరు మహానగరంలో హలనూరికి దగ్గర్లో ఆఫీసర్స్ కాలనీని ఆనుకుని వీరభద్రేశ్వర స్వామి ఆలయమది ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయం ప్రాచీన గోపురంతో పాడుబడ్డ ప్రాకారాలతో పాతకాలపు వాసనల్ని వెదజల్లే ఆ ఆలయం ఆ రోజు పచ్చని తోరణాలతో పెద్ద పెద్ద షామియానాలతో పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యింది రంజిత్ కుమార్ అతడి భార్య అంజలి లేచి నుంచున్నారు వాళ్ళిద్దరూ వేదిక మీదకి నడిచి వెళ్తుండగా వెనుక వరుసలో ఉన్న ఆ యువకుడు తన పక్కనే ఉన్న స్నేహితుడితో ఒరే ఆ అంటీ చూడ్రా పాలారతి బొమ్మలా ఉంది మన కాలేజీలో ఉన్న ఏ ఫిగరైనా ఆ అంటీ ముందు దిగదుడుపే అన్నాడు నెమ్మదిగా అతని స్నేహితుడు నెత్తిమీద ముట్టుతూ మీరా వెదవా ఆవిడ ఏసీపీ భార్య పిచ్చి పిచ్చిగా వాగావంటే జైల్లో తోసి మక్కలెరదెంతారు అన్నాడు మొదటివాడు ఇంకేదో అనబోతూ ఉండగా వాడు బలవంతంగా వాడి నోరు నొక్కేశాడు ఆ మాటలు చెవిన పడడంతో రంజిత్ ఒక్క క్షణం అక్కడే ఆగి వెనక్కి తిరిగి వైపు తీక్ష్ణంగా చూశాడు వాళ్ళిద్దరూ నెమ్మదిగా గుంపులోకి జారుకున్నారు అది చూసి చిరునవ్వు నవ్వుకుంటూ భార్యవైపు తిరిగాడు వాళ్ల మాటను నిజమేనేమో అనిపించింది అంజలిది అపురూపమైన అందం పెళ్లై అన్నేళ్లైనా చెక్కు చెదరని లావణ్యం ప్రాణం పోసుకున్న మెరుపుతీగ అతడు ఆలోచనల్లో పడడంతో వెనకాలయ వస్తున్న వంశీకృష్ణ రంజిత్ ఆగిపోయావేం పదా అన్నాడు రంజిత్ తడపడుతూ ముందుకి కదలాడు అంజలి వెనక్కి తిరిగి వంశీగారు శాంతిని తీసుకురాలేదేమిటి అని అడిగింది తనకి ఒంట్లో బాగాలేదండి అందువల్ల రాలేదు నేను అదే అనుకున్నాను లేకపోతే శిఖామణి అయిన నీ భార్యామణి దేవుడి ప్రోగ్రాం మాంతుందా అన్నాడు రంజిత్ వాళ్ళు ముగ్గురు నెమ్మదిగా స్టేజ్ ఎక్కారు రంజిత్ మైక్ అందుకుంటూ అందరికీ నమస్కారం ఇలాంటి సభల్లో ఉపన్యాసాలు గట్రా చెప్పడం నాకు అలవాట్లేదు కానీ నాకు తెలిసిన ఒక్క విషయం మాత్రం చెప్తాను హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ హోలియర్ దాన్ లిప్స్ దట్ ప్రే అన్నాడో మహనీయుడు మనం ఎన్ని పూజలు చేశాము అన్నదానికన్నా ఎంతమందికి సహాయపడ్డాము అన్నదే ముఖ్యం అందువల్ల ఇక నుంచి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ ఆలయ ట్రస్టు ద్వారా మన చుట్టూ ఉన్న సమాజానికి అంతోయింతో పనికొచ్చే పనులు చేద్దాం అన్నాడు జనాలందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు శాస్త్రిగారి కళ్లల్లో ఆనందం తొనికిసలాడింది ఈలోపు జనాల్లోంచి ఓ విలేకరి ముందుకొచ్చి ఏసీపీ గారు సమాజానికి సేవ చేద్దామనే మీ ఆలోచన చాలా బాగుంది కానీ అందుకు కావలసిన ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయో వివరిస్తే సంతోషిస్తాం అన్నాడు ఊహించని ఈ ప్రశ్నకి రంజిత్ ఆలోచనలో పడ్డాడు ఈలోపు వంశీ మైకందుకుంటూ దేవాలయం ఆదాయాన్ని పెంచే మార్గాలు వెతకాలి ఆ వచ్చిన ఆదాయంలో కొంత సేవకి వినియోగించాలి అన్నాడు అయితే ఆదాయాన్ని ఎలా పెంచుతారు విలేకరి మొండిగా అడిగాడు వంశీ ఒక్క క్షణం ఆలోచించి అదిగో ఆ దక్షిణం వైపు ఏళ్ల తరబడి మూసేసున్న పాడుబడ్డ పెద్ద గుడి ఉందే దాన్ని పడగొట్టించి అక్కడ ఒక బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టిద్దాం దానిమీద వచ్చే ఆదాయంతో ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు అన్నాడు రంజిత్ వంశీవైపు మెచ్చుకోలుగా చూశాడు శాస్త్రిగారు కంగారుగా లేస్తూ బాబూ ఆ పని మాత్రం చేయకండి అంతకన్నా ప్రమాదం ఇంకోటి ఉండదు అన్నాడు ఎన్నేళ్ల నుంచో మూతబడిపోయి ఉంది దాన్ని కూలగొట్టేస్తే వచ్చిన ప్రమాదమేమిటో భూకంపాలయమైనా వస్తాయా అన్నాడు వంశీకృష్ణ వెటకారంగా అది ఒట్టి గుడికాదయ్యా దాని కింద ఓ శిథల భూగృహం ఉంది దాని వెనక పెద్ద చరిత్ర కూడా ఉంది మీరిద్దరూ ఈ కాలనీకి ఈ మధ్య వచ్చారు కాబట్టి మీకు తెలియదేమో దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం ఈ దేవస్థానంలో మౌనయోగి అని ఓ సిద్ధుడుండేవాడు నడుముకో తువ్వాలు కట్టుకొని వడలంతా విభూతితో చేతిలో త్రిశూలంతో సాక్షాత్తు పరమశివుళ్లా ఉండేవాడు అఘటనాఘటన సమర్థుడు ఆగ్రహానుగ్రహ సంపన్నుడు నూట ఎనభై ఏళ్లు బతికాడు ఈ దేవాలయంలో చాలా ఏళ్లు తపస్సు చేశాడు ఎన్నో మహిమలు చూపాడు చివరికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోదలుచుకుని అక్కడున్నవాళ్లతో నేను తపస్సు చేసుకోవడానికి ఈ గుళ్ళోని భూగృహంలోకి వెళుతున్నాను దీన్ని మూసేసి తాళం వేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు ఈ పక్కకి ఎవరూ రావద్దు ఈ భవనాన్ని అలాగే కాలగర్భంలో కలిసిపోనివ్వండి ప్రతి అమావాస్య పౌర్ణమి రాత్రుల్లో రాత్రి నిమ్మడిప్పలో దీపం వెలిగించి గడప దగ్గర పెట్టండి అలా చేస్తే మిమ్మల్ని చల్లగా చూస్తా ఇందులోకి మీరెవ్వరూ ప్రవేశించే దుస్సాహసం చేయకండి కాదని సాహసించి ప్రవేశించారో ఆ నిమ్మడిప్ప దీపం మీ తలల వెనుక పెడతా జాగ్రత్త అని చెప్పారట ఎప్పుడో మా తాత ముత్తాతల కాలం నాడు జరిగిన సంఘటన నుంచి ఎవ్వరూ అటుపక్కకి వెళ్లరు బాబూ అందుకే మీ ప్రయత్నం విరమించుకుని ఇంకేదైనా ఆలోచించండి అన్నారు శాస్త్రిగారు వంశీకృష్ణ పగలబడి నవ్వాడు శాస్త్రిగారు సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ శతాబ్దంలో కూడా ఇలాంటివన్నీ నమ్ముతామా చెప్పండి మూడొందల సంవత్సరాల క్రితం మనిషి లైఫ్ స్పాన్ నూట ఎనభై ఏళ్లు కానే కాదు దాన్ని బట్టే తెలుస్తోంది మీరు చెప్పింది కట్టుకదా అన్నాడు శాస్త్రిగారు అదేమీ పట్టించుకోకుండా బాబూ ఇప్పటికీ మౌనయోగి ప్రతి పక్షం రోజులకి ఒకసారి బయటకొచ్చి అదృశ్య రూపంలో నగర సంచారం చేస్తూ ఉంటాడని ఈ భవనం అడుగునున్న శిథిల భూగృహంలో ఇంకా తపస్సు చేసుకుంటున్నాడని మా వంశీయుల విశ్వాసం ఆ తపస్సుని భగ్నం చేయడం భావ్యం కాదు ఆయన ఆగ్రహానికి గురికాకండి దయచేసి ఆ ఆలోచన విరమించుకోండి అన్నారు చూడండి శాస్త్రి గారు ఆ మౌనయోగి ఏమైనా అండర్ వరల్డ్ డానా చెప్పండి అందులోకెళ్ళి దాక్కోవడానికి అయినా ఎప్పుడో మూడు వందల సంవత్సరాల క్రితం వెళ్లిన మనిషి ఇంకా అందులోనే ఉంటాడనుకోవడం మీ మూర్ఖత్వం అయితే ఈపాటికి అస్థిపంజరం మిగిలుండాలి లేకపోతే ఆ రోజు రాత్రే దొడ్డిదారమట ఎక్కడికైనా ఉండాలి ఎవరో తాతలు చెప్పిన కాశీ మజిలీ కథలు ఇప్పటికీ నమ్మితే ఎలాగండి పోనీ ఈ సంఘటనలు ఏమైనా మీ కళ్లతో మీరు చూసారా పోని ఇక్కడున్నవాళ్ళు ఎవరైనా చూసారేమో సాక్ష్యం చెప్పమనండి అప్పుడు నిజమని నమ్ముతాం అన్నాడు శాస్త్రిగారు గంభీరంగా చూశారు కంటితో చూసిన వాటిని మాత్రమే నమ్ముతాననుకోవడం మూర్ఖత్వం బాబు ఈ ప్రకృతిలో మన కంటికి కనపడనివి కనపడకపోయినా నిజమైనవి ఎన్నో వింతలు విషయాలున్నాయి వాటిన్నిటికీ సాక్ష్యాలు అవసరమా మీకు అవసరం లేకపోవచ్చు కానీ సైన్స్కి అవసరమే హేతువాదానికి అవసరమే మనం చూడగలిగేది మాత్రం మనం నమ్మాలి చూడలేనిది ఎందుకు నమ్మాలి శాస్త్రిగారు నిట్టూర్చారు కరెంటు కంటికి కనపడదు బాబు కానీ లేదంటే ఎలా తేగలు ముట్టుకుంటే షాక్ కొట్టదు ఇది అంతే ఇక సైన్స్ విషయమంటారా సైన్స్కి అందని ఎన్నో అతీంద్రియ శక్తులు మన చుట్టూ ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవడం ఇప్పట్లో అయ్యే పని కాదు అంతవరకు ఎందుకు ఇప్పటివరకు బెర్ముడా ట్రయాంగిల్ లాంటి చిన్న చిన్న మర్మాలనే సైన్స్ కనిపెట్టలేకపోయింది దానికేమంటారు నాన్ సెన్స్ దీన్ని బెర్ముడా ట్రయంగల్ తో పోల్చి చూడడం హాస్యాస్పదం ఈ పాడుబడ్డ గుడి తెరవడానికి ఏ సైన్సు సైంటిస్టు లేదు ఆ పనేదో మనమే చేయొచ్చు పదండి మీ ది మూఢనమ్మకమని ఇప్పుడే నిరూపిస్తాను అన్నాడు వంశీకృష్ణ సభలో ఉన్న యువకులు వాళ్ళు ఆనందంతో చప్పట్లు కొట్టి విజిల్స్ వేశారు శాస్త్రిగారు నిస్సహాయంగా ఆ పని మాత్రం చేయకండి నా మాట వినండి అని అరిచారు సభలోంచి ఆ గుడి తెరవాల్సిందే అందులో ఏముందో చూడాల్సిందే అని కేకలు వినిపించాయి వంశీ ఆవేశంగా స్టేజి దిగి ఆ పాడుబడ్డ కట్టడం వైపు నడవడం మొదలుపెట్టాడు సభలో ఉన్న చాలామంది అతన్ని అనుకరిస్తూ వెనకాలే వెళ్లారు కెమెరాలు ఉన్న కొంతమంది అప్పటికే మూతలు తెరిచి ఆన్ చేసి రెడీగా పట్టుకుంటున్నారు వంశీ వెనకాలే నడుస్తున్న రంజిత్ అతని భుజం పట్టుకుని ఆపుతూ వంశీ ఈ అనవసరమైన పంతాలెందుకు వదిలేస్తే పోలే అన్నాడు వంశీ నవ్వుతూ ఏం రంజిత్ అంత పెద్ద పోలీస్ ఆఫీసర్వి నీకే భయమేస్తుందా అని అడిగాడు భయం కాదు వంశీ పాపం ఆ పెద్దాయన మొహంచుడు చాలా చిన్నబుచ్చుకున్నాడు మనం బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఇంత రాద్ధాంతం అనిపిస్తోంది పోని మెల్లగా ఇంకో రోజు చూద్దాం ఒక్కసారి ఆలోచించు లేదు రంజిత్ ఈ విషయమేదో ఈరోజే తేలిపోవాలి సేవ కన్నా ముఖ్యమైన పని జనాల్ని జాగృతం చేయడం నుండి బయటికి తేవడం ఇప్పటికీ చేతబడి చేస్తున్నారనే నెపంతో ఎంతో మంది రాళ్లతో కొట్టి చంపేసిన సంఘటనలు అడపాదడపా పేపర్లో రావట్లేదు చదువుకున్న మనలాంటి వాళ్లే అవి మూఢనమ్మకాలని రుజువు చేయాలి ఆ మంచి పని చేయడానికి ముహూర్తాలు చూడనక్కర్లేదు రంజిత్ కూడా తల ఉప్పుతూ సరే పద అలాగే చేద్దాం అన్నాడు వాళ్ళిద్దరూ దక్షిణం వైపుగా ఉన్న పురాతన ఆలయం దగ్గరికి చేరారు వెనకాలే జనాలందరూ గుముకూడారు రంజిత్ తలెత్తి చూశాడు అది ఒక శిథిలమైన దేవాలయం పైకప్పు దాదాపు కూలిపోయింది చుట్టూ ఒకటే గబ్బిలాల కంపు దాని ముందున్న నూరుకాళ్ల మండపంలో చూరుల్ని పట్టుకుని గబ్బిలాలు వేలాడుతున్నాయి స్తంభాలన్నీ నాచుపట్టి ఉన్నాయి సరిగ్గా వంశీ పైకి ఎక్కబోతుండగా పూజారి పరుగుపరుగను వచ్చి ఆపాడు చేతులు జోడించి నా మాట వినండి బాబు దయచేసి ఈ ప్రయత్నం ఆపండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా వెనకాల జనాల నుంచి ఎవడో ఈ పూజారి తాలూకు రహస్యం ఏదో అందులో ఉన్నట్టుంది ఏదో స్వార్థం లేకపోతే ఆ లెవెల్లో భయపడిపోడు అన్నాడు జనాలందరూ పగలబడినవ్వారు పూజారి విరక్తిగా నవ్వుతూ నిప్పులో పెడితే కాలుతుందని చెప్పడానికి స్వార్థమే అవసరం లేదయ్యా మానవత్వం ఉంటే చాలు మన పొరుగునే ఉన్న నేపాల్ రాజవంశీల కథ వినలేదా అలాంటివేవీ జరగకూడదనే నా అభిమతం అన్నారు నేపాల్ రాజవంశానికి ఈ భూగృహానికి ఏమిటి అన్నాడు రంజిత్ ఆశ్చర్యంగా శాస్త్రిగారు సాలువా సర్దుకున్నారు నేపాల్ రాజు జ్ఞానేంద్ర పూర్వీకులది పశ్చిమ నేపాల్లోని గుర్ఖా రాజ్యం రెండు శతాబ్దాలకి ముందు వాళ్లు ఖాట్మాండు లోయలోకి దండెత్తి వచ్చేందుకు ముందన్నమాట ఆ పాత రాజప్రసాదం ఇప్పటికీ గుర్ఖా ప్రాంతంలో ఉంది దాన్ని గుర్ఖా కాళీ ఆలయం రక్షిస్తూ ఉంటుందని ప్రతీతి ఆ కాళీ ఆలయంలో వాయుకోట ఉండేది అతీంద్రియ శక్తులు ఉన్నట్టుగా భావించే ఆ గదికి తాళం వేసి ఉంచేవారు భక్తులెవ్వరినీ అటువైపు వెళ్ళనిచ్చేవారు కాదు ఆ గదిని తెరవనిచ్చేవారు కాదు కానీ రాణి ఐశ్వర్య రెండు వేల పదకొండు మే నెలలో ఆ తాళాన్ని బలవంతంగా తీయించి ఆ గదిలోకి ప్రవేశించారట సరిగ్గా వారం తర్వాత రాణి తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రివేళ విందులో పాల్గొంటుండగా ఆమె కుమారుడు యువరాజు దీపేంద్ర విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆమెని రాజుని ముగ్గురు పిల్లల్ని ఇతర బంధువుల్ని పెట్టుకున్నాడు అంటే ఏమిటి వాయుకోట తెరవగానే వాళ్ల మరణానికి ఆ గదికి ముడిపెట్టేశారా అని అడిగాడు అదొక్కటే కాదయ్యా ఆ తర్వాత ఓ పార్లమెంటీరియన్ల బృందం ఆ ఆలయానికి వెళ్ళింది ఆ బృందం నాయకుడు రాజు శర్మ ఆ గది గురించి ఆరా తీస్తూ ఆలయ అర్చకుడి ద్వారా రాణి ఐశ్వర్య కథ విన్నాడు ఆ రహస్యం తను ఛేదించగలన్న ధీమాతో అర్చకుడు ఎంత వారిస్తున్నా వినకుండా తాళాలు బలవంతంగా తెరిపించి అందులోకి ప్రవేశించాడు బయటకొచ్చేటప్పుడు తాను ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పిన శర్మ ఆ సాయంత్రమే హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడట అంటూ దీర్ఘంగా నిశ్వసించారు వంశీ చిరాగ్గా చూశాడు నాన్సెన్స్ ఇవన్నీ ఎవడైనా చూశాడా ఎవరో చెప్పిన టాటాలు నమ్మేందుకు మేమేమీ చదువుకొని మూర్ఖులం కాదు ఆయన ఒక్క క్షణం ఆలోచించి ఈజిప్టులో తుతున్ఖమేన్ శాపం గురించి వినలేదా అలా అవుతుందేమోనని నా భయం అన్నాడు తుతున్ ఖమెనా అదేమిటి దయ్యమా అని అడిగింది అంజలి ఆయన ఏదో చెప్పబోతూ ఉండగా వంశీ చిరాగ్గా చూస్తూ స్టాపిట్ అయితే మీ ఉద్దేశం ఏమిటి ఈ తలుపులు తెరిస్తే మేం కూడా చచ్చిపోతామా అని అడిగాడు మమ్మల్ని కాల్చి చంపేయడానికి మా ఇద్దరికి లేరులేండి గుండె జబ్బు అంతకన్నా లేదు అన్నాడు రంజిత్ నవ్వుతూ అంతంత మాటలెందుకయ్యా మీకు ఏ అనర్థం జరగకూడదనే నా అభిమతం రంజిత్ అదేమీ పట్టించుకోకుండా మండపం మెట్లెక్కుతుండగా అంజలి అతని చెయ్యి పట్టుకుని వారిస్తూ ఏమండి ఒక్కసారి ఆలోచించండి శాస్త్రిగారు అనర్థమని చెప్పాక కూడా ఈ పని అవసరమా అంది చాలామందికి మేలు కలిగేటప్పుడు మన ఒక్కళ్ళకి అనర్ధమైనా పర్లేదు అంజలి అంటూ ఆమె చెయ్యి విదిలించుకుని గబగబా ముందుకు నడిచాడు అప్పటికే వంశీ మండపానికి అవతల చివరునున్న తలుపు దగ్గరికెళ్లి పరిశీలనగా చూస్తున్నాడు దానికి ఓ పెద్ద తాళం కప్ప వేలాడుతోంది పాతకాలం దవ్వడం వల్ల చాలా వరకు తుప్పు పట్టేసి శిథిలమైపోయి ఉంది వంశీ ఆ పక్కనే ఉన్న ఓ పెద్దరాయి తీసి ఆ తాళం మీద నాలుగు దెబ్బలు వేశాడు అది ఊడి కింద పడింది తలుపు గడియ తీయబోతే ఓ పట్టాన రాలేదు నెమ్మదిగా తలుపుని అటూ ఇటూ కదిపి అప్పుడు ప్రయత్నిస్తే గడియ పక్కకు జరిగింది సరిగ్గా వాళ్లు తలుపు తోయబోతుంటే బాబూ నా మాట వినండి మౌనయోగి ఆగ్రహానుగ్రహ సంపన్నుడు రాత్రిళ్ళు సూక్ష్మరూపంలో తిరుగుతుంటాడు ఆగ్రహం కలిగిస్తే ప్రళయకాల రుద్రుడవుతాడు అంటూ దూరం నుంచి పూజారి మాటలు వినిపించాయి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు మండపానికి అటు చివర మీద నిలబడున్న జనాలందరూ రెప్పవాల్చకుండా వేళనే చూస్తున్నారు అంజలి చేతి చేతిగోళ్లు కొరుక్కునే తీరు చూస్తుంటేనే ఆమె ఎంత కంగారు పడుతోందో తెలుస్తోంది శాస్త్రిగారు తలబాదుకుంటున్నారు వీళ్లు చిరునవ్వు నవ్వుకుంటూ తలుపుని నెమ్మదిగా తోశారు కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపు కొంచెం కొంచెం తెరుచుకుంది గుప్పుమని కంపు ఎదురుగా కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి రంజిత్ ఒక్కడుగు వెనక్కేసి బ్యాటరీ రేటు తెచ్చుకుని వద్దామా అన్నాడు అక్కర్లేదు రంజిత్ ఇదిగో నా దగ్గర పెంటాచి ఉంది ప్రస్తుతానికి ఇది సరిపోతుందిలే అంటూ జేబులోంచి పెన్ తీసి దాని ముందున్న టార్చ్ వెలుగుని ఫోకస్ చేసి ఎడంకాలు లోపలికి పెట్టాడు వంశీ వెనకాలే రంజిత్ కూడా అడుగు ముందుకేశాడు ఎన్నేళ్ల నుంచి చీకట్లో మగ్గిపోయాయో మగ్గిపోయాయోగాని వాళ్ల తలల్ని రాసుకుని రెక్కల్ని టపటపలాడించుకుంటూ ఓ పాతిక గబ్బిలాలు బయటకొచ్చాయి బయట నుల్చున్న వాళ్లందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు అందరి మొహాల్లోనూ ఒకటే ఆతృత లోపలికెళ్లిన వాళ్లు కనుమరుగయ్యారు చప్పుడు కూడా వినిపించట్లేదు అంజలి ఓ రెండు నిమిషాలు చూసి శాస్త్రులు దగ్గరికి దగ్గరికెళ్లి ఆయన చేతులు పట్టుకుంటూ శాస్త్రి గారు వాళ్లకేమీ ప్రమాదం జరగదు కదా అని అడిగింది ఏమీ జరగకూడదనే నేను ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా అన్నారాయన వాళ్లు లోపలికెళ్లిన ఇరవై నిమిషాలకి ఓ తీతువు పెట్ట వికృతంగా అరుస్తూ ఉత్తర దిశగా ఎగురుకుంటూ వెళ్లింది అంతే ఆకాశంలో దడేల్మని ఓ పెద్ద ఉరుము వెనువెంటనే కళ్లు మిర్మిట్లు గొలిపే మెరుపు ఎక్కడి నుంచి వచ్చాయోగాని నల్లటి మేఘాలు ఏనుగు గుంపుల్లా ఆకాశాన్ని ఆక్రమించాయి రాత్రి కాకుండానే కటిక చీకటి పరుచుకుంది హోరున పిచ్చి గాలి చెట్లు కూలిపోతాయేమో అన్నంతగా వీచడం మొదలుపెట్టింది అందరూ చూస్తున్నారు అంతలోనే హోరున వర్షం మొదలైంది ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా కురవడం ప్రారంభించింది మీద పడుతున్న వర్షం చప్పుడు దక్షయజ్ఞ విద్వాంసానంతరం వీరభద్రుని విలయతాండవం వేళ ప్రమదగణాలు మోగించిన డప్పుల చప్పుళ్లా ఉంది వాళ్ళందరూ తలా ఒక దిక్కుకు పరిగెత్తి చుట్టుపక్కలున్న చిన్న చిన్న గుళ్ళు అరుగుల మీద మండపాల్లోనూ నిలబడి ఆతురుగా చూస్తున్నారు శాస్త్రిగారు అంజలి మాత్రం వర్షంలో తడిసి ముద్దయిపోతూ కూడా అక్కడే ఆరుబైటే నిలబడ్డారు పావుగంట గడిచాక వర్షం కొంచెం తగ్గింది అంతలో అడుగుల చప్పుడు వినబడేసరికి తలెత్తి చూశారు రంజిత్ నెమ్మదిగా నడుచుకుంటూ బయటకొస్తున్నాడు అచేతనంగా పడివున్న వంశీని భుజం మీద మోసుకొస్తున్నాడు భారతదేశ సినీ పరిశ్రమకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పోయినేడాది ఐదు వేల కోట్ల రూపాయల నష్టం అందులో మన తెలుగు పరిశ్రమది ఐదు వందల కోట్లు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలిచిన తెలుగు పరిశ్రమ ఈ పైరక్కసీభూతం దెబ్బకి మాత్రం చిగురుటాకుల వణికిపోతోంది కాకలు తిరిగిన నిర్మాతలు కూడా మాఫియా కాళబేరానికి రాక తప్పట్లేదు మీ సినిమా పైరేటెడ్ సీడీ మార్కెట్లోకి వారం పాటు రాకుండా ఉండాలంటే పది ఇవ్వాలి రెండు వారాలైతే ఇరవై ఇలా మాఫియా షరతులు పెడుతుంటే నిర్మాతలు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తోంది ఇంత చేస్తున్నా ఈ మాఫియా ముఠాలో ఎంతమంది సభ్యులు ఉంటారో ఊహించగలరా అని అడిగి అసిస్టెంట్ కమిషనర్ రంజిత్ కుమార్ ఒక్క క్షణం ఆగాడు కమిషనర్ ఆఫీస్ విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ హాల్లో పాతిక మంది జనమున్నారు గాని సూది కింద పడితే వినపడేంత నిశ్శబ్దంగా ఉంది అందరూ ఊపిరి కూడా పీల్చడం మరిచిపోయి అతడేం చెప్తాడా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కమాన్ ఈ ముఠాలో ఎంతమంది ఉంటారో గెస్ట్ చేయండి అన్నాడు రంజిత్ ఓ పదివేల మంది అన్నారెవరో అన్నాడు పోనీ పాతిక వేల మంది ఉన్న నెట్వర్క్ ఇంకో ఇన్స్పెక్టర్ అన్నాడు కానే కాదు ఇంకా తక్కువ పోని ఓ వెయ్యి మంది అదీ తప్పే అందరూ గెస్ట్ చేయడం మానేసి రంజిత్ కేసి పెట్టుకుని చూస్తున్నారు రంజిత్ గొంతు సర్దుకుంటూ నోమోర్ గెసెస్ సరే నేను చెప్పేస్తా ఆ ముఠాలో ఉండేది కేవలం పది మంది మాత్రమే అన్నాడు వాట్ హాల్లో అందరూ ఒకేసారి అన్నారు నమ్మసక్యంగా లేదు కదూ కానీ అది నిజం వాళ్లు బెంగుళూరు చెన్నై మధ్యే తిరుగుతుంటారు వాళ్ల నాయకుడి పేరు జక్కు ఇన్ని వివరాలు కూడా మనం వాళ్ళని పట్టుకోలేకపోతున్నామా అడిగారు ఎవరో అవును జక్కు ఓ చోట స్థిరంగా ఉండడు కొత్త సినిమాలు వచ్చేందుకు ఓ రోజు ముందు తన ముఠాలో ఉన్న పది మందిని ఎక్కడో ఓ చోట సమావేశపరుస్తాడు మీరందరూ వేరే వేరే ఊళ్లలో థియేటర్లకు వెళ్లి అక్కడ నడుస్తున్న సినిమాని వీడియో తీసుకురండి అందరికన్నా మంచి ప్రింట్ తెచ్చిన వాడికి రెండు లక్షలు అని ప్రకటిస్తాడు వాళ్లందరూ వెళ్ళి తలా ఒక కాపీ వీడియో తీసి తెస్తారు అన్నింటికన్నా బాగా ఉన్న కాపీని ఉపయోగించి డూప్లికేట్ సీడులు తయారు చేసి సినిమా విడుదలైన రెండో రోజే వాటిని పెద్ద పెద్ద షాపుల వాళ్ళకి రహస్యంగా అమ్మిస్తాడు వాళ్లు వేలకు వేల నకిలీ సీడులు తయారు చేసి రైళ్లలోనూ బస్టాండుల్లోనూ పేవ్మెంట్ల మీద బఠానీలు అమ్మినంత తేలిగ్గా అమ్మేస్తున్నారు అది వీళ్ల సంగతి అలా అయితే విడుదలైన ప్రతి థియేటర్ దగ్గర రహస్యంగా ఓ పోలీసుని పెట్టి సినిమా హాల్లో ఏదో ఒక మూల కూర్చుని వీడియో తీస్తున్న వీడియోగ్రాఫర్ని అరెస్టు చేయొచ్చుగా ముందు వరుసలో కూర్చుని ఉన్నతను అడిగాడు రంజిత్ నిట్టూరుస్తూ ఆ ప్రయత్నమూ అయ్యింది కానీ వీళ్ళింకా తెలివి మీరిపోయారు సినిమా హాల్లో కూర్చుని వీడియో తీస్తే వచ్చే పోయే జనాల తలలు వాళ్ల ఏలలు పడి క్వాలిటీ సరిగ్గా రావట్లేదని చెప్పి ఇంకో కొత్త పద్ధతి మొదలుపెట్టారు అని ఒక్క క్షణం ఆగి టేబుల్ మీద ఉన్న బాటిల్లో నీళ్లు రెండు గుక్కలు తాగి మళ్లీ చెప్పడం మొదలెట్టాడు మాస్ట్రింగ్ అనే కొత్త పద్ధతి దానికి సినిమా రీలు కావాలి అందుకని సినిమా హాల్లో వాడెవడితోనో లాలూచిపడి సొమ్ములు ముఠ చెబుతున్నారు రెండో ఆట పూర్తయిపోయాక ఆ ఫిల్మిని ఎలాగో ఒకలా బయటకు తెస్తున్నారు దాన్ని ఓ ప్రొజెక్టర్లో వేసి అడాస్టర్ లెన్సులు ఉపయోగించి కంప్యూటర్కి అనుసంధానం చేసి రాత్రికి రాత్రే అద్భుతమైన ప్రింటుల్ని తీసేస్తున్నారు అందువల్లే ఈ మధ్య వచ్చిన పైరసీ ప్రింట్లు చాలా బాగుంటున్నాయి అవి ఏ హాల్లోంచి తీస్తున్నారో కనుక్కోవడం గగనమైపోతోంది థియేటర్లో పనిచేసే వాళ్ల మీద నిఘా పెడితేనో ఎంతమంది మీదని పెడతాం ఎన్ని రోజులని పెడతాం ఎన్ని ఊళ్ళని పెడతాం అందులోనూ ఈ మధ్య టాప్ హీరోల సినిమాలు దాదాపు అన్ని రాష్ట్రాలకి వెళ్తున్నాయి కదా అన్నాడు రంజిత్ తలకొట్టుకుంటూ సార్ నాదొక ఐడియా అంటూ ఓ పొడుగతను లేచి నిలబడ్డాడు ఎస్ చెప్పు రంజిత్ ఉత్సాహంగా అడిగాడు చాలా సింపుల్ సార్ ప్రతి ప్రింట్కి ఓ నెంబర్ పెట్టుకోండి ఆ నెంబర్ని సినిమా మొదట్లోనో మధ్యలోనో ప్రింట్ చేయండి వీడియో తీసినప్పుడు అది పడుతుంది కదా దాన్ని బట్టి సినిమా హాలుని కనిపెట్టొచ్చుగా సరిగ్గా పొడుగతను ఆ ప్రశ్న అడిగే సమయానికే పాతికేళ్ల అందమైన యువకుడు రంజిత్ వెనుకగా ఉన్న తలుపు తోసుకుని హాల్లోకి ప్రవేశించాడు లోపలికి వస్తూనే అలా చేసినా ఉపయోగం ఉండదు అన్నాడు పొడుగతను నిర్లక్ష్యంగా చూస్తూ ఎందుకుండదు అని అడిగాడు ఎందుకంటే ఆ ప్రింట్ అయిన సీను మాత్రం కత్తిరించి మిగతా సినిమా విడుదల చేస్తారు కాబట్టి అలా అయితే అదే నెంబర్ని సినిమా రీలంతా ప్రింట్ చేస్తే సరి అప్పుడు ఆ గుర్తున్న చోట ఏదో ఒక బొమ్మ ఇంకేదో అడ్డుపెట్టి సినిమా రికార్డు చేస్తారు దాన్నే కంప్యూటర్ భాషలో ఫిల్టర్ అంటారు మన తెలుగు ఛానల్స్ వాళ్లు వేసే కొన్ని సినిమాలని పైరసీ వాళ్లు రికార్డు చేసి కింద ఆ ఛానల్ గుర్తు ఉన్న చోట నల్లగా ఓ పెట్టి రిలీజ్ చేయడం కొన్ని నకిలీ సీడిలో చూడలేదు అన్నాడ యువకుడు పొడుగతును ఏం సమాధానం చెప్పాలో తెలియక కుర్చీలో కూలబడ్డాడు రంజిత్ చిన్నగా చప్పట్లు కొడుతూ సభాష్ చాలా బాగా చెప్పావు అని ఒక్క క్షణం అతని మొహంలోకి చూస్తూ ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు ఆ యువకుడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సర్ నా పేరు పార్దు నేను ఈ రోజే జాయిన్ అయ్యాను మీకు అసిస్టెంట్గా అంటూ తన చేతిలో ఉన్నటువంటి జాయినింగ్ ఆర్డర్ని రంజిత్ చేతిలో పెట్టాడు రంజిత్ అది తెరిచి చూస్తూ వావ్ టెన్త్లో స్టేట్ ఫస్ట్ ఇంటర్లో లో ఫైవ్ పర్సెంట్ నువ్వు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు ఎంచక్కా ఏ సివిల్సో ప్రయత్నించవచ్చుగా అని అడిగాడు ఆశ్చర్యంగా పార్థు చిరునవ్వు నవ్వి ఫుడ్ ప్రాబ్లమ్ సార్ అయినా ఏ ఉద్యోగం అయితే ఏమిటి బుర్ర ఉపయోగించాలే గాని ఎక్కడైనా రాణించవచ్చు అన్నాడు ధీమాగా వెరీ గుడ్ యాటిట్యూడ్ సర్లే నువ్వు వెళ్ళి నా రూమ్లో కూర్చో మీటింగ్ అయ్యాక కలుద్దాం అన్నాడు రంజిత్ సార్ మీకు అభ్యంతరం లేకపోతే నేను ఈ మీటింగ్లో కూర్చుంటా కంప్యూటర్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఆ యువకుడు బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు రంజిత్ తలోపడంతో వెనక వరుసలోకి పోయి కూర్చున్నాడు రంజిత్ గొంతు సవరించుకుంటూ ఇప్పటివరకు చెప్పిందంతా ఉపోద్ఘాతం ఇక అసలు విషయానికి వస్తాను పది రోజుల్లో సంచలన హీరో స్టార్ గారి కొత్త సినిమా రిలీజ్ అవుతోంది ఆ సినిమా నూట యాభై కోట్ల భారీ బడ్జెట్తో తీశారట ఎలాగైనా అది రిలీజ్ అయ్యేలోపు ఆ ముఠాన్ని పట్టుకుని తీరాలని హోంమంత్రి గారి దగ్గర నుంచి ఒత్తిడి అందులోనూ ఆ నిర్మాత మన హోంమంత్రికి మంచి ఫ్రెండ్ కూడా అందుకని కమిషనర్ గారు కూడా చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు రేపొద్దన్న ఆయనతో మీటింగ్ ఉంది ఈలోపు మనం ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి అది మన ముందున్న సమస్య అంటూ రంజిత్ మీటింగ్ ముగించాడు మరునాడు ఉదయం సార్ మిమ్మల్ని కలవాలని ఎవరో వచ్చారు అన్నాడు పార్తు కళ్ళు మూసుకుని సీరియస్గా ఆలోచిస్తున్న రంజిత్ చప్పున తలెత్తి ఎవరు కమిషనర్ గారు వచ్చేశారా అని అడిగాడు కంగారుగా కాదు సార్ ఎవరో ఆడవాళ్లు పేరు శాంతి అని చెప్పారు పొడుగ్గా కొంచెం నల్లగా ఉన్నారు మిమ్మల్ని కలవాలట ఓకే లోపలికి పంపు రెండు నిమిషాల్లో రంజిత్ క్యాబిన్ తలుపు తోసుకుని శాంతి లోపలికొచ్చింది రంజిత్ ఆమెని చూస్తూనే ఆప్యాయంగా కుర్చీలోంచి లేస్తూ ఏం చెల్లమ్మా బాగున్నావా అని అడిగాడు ఆమె చిరునవ్వు నవ్వింది వంశీ ఎలా ఉన్నాడు పూర్తిగా కోలుకున్నట్టేనా ఆయన బానే ఉన్నారన్నయ్య అందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి ఆ రోజు పాడుబడ్డ గుళ్ళోంచి మీరు బయటికి తీసుకురావడం కొంచెం ఆలస్యమైనా ఆయన దక్కుండేవారు కాదేమో ఆయన ప్రాణం కాపాడింది మీరే అంది శాంతి బలేదనువమ్మా వంశీ నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం మాకొచ్చే పోస్టుమార్టం కేసుల పుణ్యమా అంటూ వంశీ నేను కొద్ది కాలంలోనే ప్రాణ స్నేహితులమైపోయాం ఇన్ఫ్యాక్ట్ తను పోస్టుమార్టం నిర్వహించిన చాలా కేసుల్లో కీలకమైన క్లూలు ఇచ్చి మా ఇన్వెస్టిగేషన్కి ఎంతో సహాయపడ్డాడు కూడా నీకు ఇంకో విషయం తెలుసో తెలీదో నిజం చెప్పాలంటే ఆ రోజు వంశీయే నా ప్రాణం కాపాడాడు ఆ భూగృహంలో ఆక్సిజన్ తక్కువగా ఉంది అనే విషయం అతనే ముందుగా కనిపెట్టాడు బయటికెళ్లిపోవడం మంచిదని హెచ్చరించాడు కూడా కాని బయటికి వచ్చేసేలోపే ఊపిరాడక పడిపోయాడు ఎంతైనా నేను కదా మా ట్రైనింగ్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నేర్పుతారు అందువల్ల నేను ఇంకా కొంచెంసేపు తట్టుకోగలిగాను అతన్ని కూడా అని ఒక్క క్షణం ఆగి ఇంతకీ నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఇంత దూరం పనిగట్టుకుని వచ్చావా అడిగాడు శాంతి నవ్వుతూ అదొక్కటే కాదు ఇంకో విషయం కూడా ఉంది అంటూ లోంచి ఓ అందమైన రాఖీ బయటకు తీసి అతడి చేతికి ఆప్యాయంగా కట్టింది అదేంటి ఈరోజు రాఖీ కాదుగా అని అడిగాడు అతను ఆశ్చర్యంగా ఆలో ఈరోజు అన్నా చెల్లెల పండుగ అని జరుపుకుంటారన్నయ్య అందుకే తెచ్చా అతడు ఆ రాఖీని ఆప్యాయంగా స్పృశిస్తూ చేతిని అటు ఇటు తిప్పుతూ అక్క చెల్లి ఎవరూ లేని నాకు ఆ లోటు కూడా తీర్చేసావా నీకు తిరిగి నేనేమివ్వగలను అని ఒక్క క్షణం శూన్యంలోకి చూస్తూ ఈ రక్షాబంధనం కట్టిన చెల్లెలికి అన్న సంపూర్ణ రక్షణనివ్వాలట ఇప్పుడే చెప్తున్నాను నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నీకు నా రక్షణ పూర్తిగా ఉంటుంది అన్నాడు ఆమె నవ్వుతూ అసిస్టెంట్ కమిషనరే అన్నయ్య అయితే ఇంక రక్షణకి లోటా అంది ఆమె మాట పూర్తయిందో లేదో అక్కడ మీద ఉన్న ఓ బల్లి వికృతంగా గొంతు పగిలేలా అరిచింది ఆమె కన్నార్పకుండా అటే చూస్తూ బల్లి అరిస్తే అపశకునం అంటారన్నయ్యా అంది ఆందోళనగా అతన్ని నవ్వుతూ చదువుకున్న తెలివైన దానివి నువ్వు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగమ్మా అన్నాడు ఆమె సమాధానం చెప్పకుండా బల్లివైపే చూస్తూ ఉండడం గమనించి వాతావరణాన్ని తేలికపరచడం కోసం మాట మారుస్తూ చూస్తుంటే ఓ జోకు గుర్తుకొస్తోంది నా భార్య అంజలి కలకత్తా యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఏం జరిగిందో తెలుసా అన్నాడు శాంతి ఆశ్చర్యంగా ఏమిటి అంజలి కూడా కలకత్తా యూనివర్సిటీలో చదివిందా అంది అతను సమాధానం చెప్పేలోపే పార్థు లోపలికి వచ్చి సార్ కమిషనర్ గారు బయలుదేరారట ఓ పది నిమిషాలు ఇక్కడికి రావచ్చు అని చెప్పి బయటికెళ్ళిపోయాడు రంజిత్ బుర్రగోకుంటూ ఈ కాదు కాదుగాని మా చావు నీతో తర్వాత ఎప్పుడైనా తిరిగ్గా మాట్లాడతానమ్మా అన్నాడు విచారంగా అన్నయ్య పైర్సీ గురించి మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన నాతో చాలాసార్లు చెప్పారు పది మంది కూడా లేని ఆ ముఠాన్ని పట్టుకోవడం నిజంగా అంత కష్టమా అంది శాంతి వాట్ డూ యూ మీన్ అంత తేలికైతే మేము ఇన్నాళ్లు పట్టించుకోకుండా గోలు గిల్లుకుంటూ కూర్చుంటామా అన్నాడు రంజిత్ కోపంగా శాంతి నవ్వుతూ ఓ ఫోటోగ్రాఫరు ఓ ఎడిటరు ఉంటే వాళ్ళని ఎంచక్కా పట్టుకోవచ్చు అంది ఇంపాసిబుల్ అయినా పది రోజుల్లో యోగాస్టార్ సినిమా రిలీజ్ ఉంది ఈలోపే వాళ్ళని పట్టుకోవాలి తెలుసా అన్నాడు రంజిత్ ఓ దివ్యంగా పట్టుకోవచ్చు కానీ ఈలోపు ఇంకో చిన్న సినిమా ఏదైనా రిలీజ్ అవుతోందా రంజిత్ ఒక్క క్షణం ఆలోచించి పదో తరగతి ప్రేమాయణం అనే యూత్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ ఉంది ఎందుకు అని అడిగాడు ఇకనేం ఆ పని చాలా తేలిక వాట్ అదెలా సాధ్యం శాంతి చెప్పడం మొదలెట్టింది రంజిత్ కుర్చీలోంచి ముందుకు వాలి ఆశ్చర్యంగా వింటున్నాడు ఆమె ఒక్కొక్క మాట చెబుతుంటే అతడి ముఖ కవళికలు మారిపోతున్నాయి దాదాపు ఓ గంట పాటు ఏకాగ్రతగా విని ఫ్యాంటాస్టిక్ శాంతి యు ఆర్ రియల్లీ ఏ జీనియస్ వంశీ నీ తెలివితేటల గురించి అస్తమాను తెగ పొగడేస్తుంటే ఏమిటో అనుకున్నాను గానీ నువ్వు ఇంత నేను నేనెప్పుడు అనుకోలేదు నువ్వు చెప్పిన ఈ ఆలోచన మాకస్సలు రానేలేదు అంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తేశాడు సరిగ్గా అదే సమయానికి గుమ్మం దగ్గర చప్పట్లు వినిపించడంతో ఇద్దరూ చూశారు అక్కడ కమిషనర్ నిలబడి ఉన్నారు ఆయన శాంతి దగ్గరకొస్తూ నేను మొత్తం విన్నాను బ్రహ్మాండంగా ఉందమ్మా నీ ఉపాయం అని రంజిత్ వైపు చూస్తూ రంజిత్ క్విక్ వెంటనే అన్ని ఏర్పాట్లు చేయండి ఎలాగైనా వారం రోజుల్లో వాళ్ళని పట్టుకోవాలి అన్నాడు గణిపురంలో ఉన్న శ్రీ గంగాధేశ్వర గుహాలయ ప్రాంగణం హరహర మహాదేవ అంటూ భక్తులు ఒక్కొక్కళ్ళే లోపలికెళ్ళి వస్తున్నారు వంశీకృష్ణ కారు రోడ్డుకి అవతల పక్క స్మూత్గా ఆగింది పువ్వుల సజ్జ కొబ్బరికాయ తీసుకుని శాంతి కిందకి దిగింది గంటల తరబడి కూర్చోక గమ్ముని వచ్చేశాయి అంటూ వంశీ డ్రైవింగ్ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆమె నుంచి డ్రైవింగ్ సీటు వద్దకు వచ్చి తలుపు తీస్తూ అదేంటి మీరు రావట్లేదా అని అడిగింది ఆశ్చర్యంగా నేను రాను నువ్వు వెళ్ళొచ్చాయ్ ఏం ఎందుకు అబ్బా ప్రతిదానికి కారణాలు చెప్పాలా గుళ్ళోకి రానికాడికి మరి పొద్దన్నే ఇంత దూరం ఎందుకు వచ్చారు నీకోసం నేను రాకపోతే కారు ఎవరు డ్రైవ్ చేస్తారు నా కోసం ఇంత దూరం వచ్చారుగా అదే నా కోసం గుళ్ళోకి కూడా రావచ్చుగా అబ్బా చంపుకు తినకు శాంతి ఇది చాలా గొప్ప దేవాలయం అండి ప్రతి మకర సంక్రాంతి రోజు సరిగ్గా ఉత్తరాయణ పుణ్యకాల ఘడియల్లో సూర్యకిరణాలు ఇన్ని గుమ్మాలు గుహలు దాటుకుని నేరుగా వచ్చి శివాలయం మీద పడతాయట తెలుసా ఆ వింత చూడ్డానికి వేలాది మంది భక్తులు వస్తారట అంది శాంతి ఆ సంగతి నాకు తెలుసులే కాని అందులో వింతేముంది మంచి ఆర్కిటెక్టు చేత డిజైన్ చేయించి కట్టిస్తే మన బెడ్రూంలో పడమన్నా పడతాయి అబ్బా మీరెప్పుడు ఇంతే విత్తండవాదన సర్లే మనిద్దరి మధ్య ఎప్పుడు ఉండే నువ్వు నువ్వెళ్లి గమ్మునం వచ్చేసాయి ఇక్కడ కూర్చుని ఏం చేస్తారు అతడు కారులోంచి కిందకి దిగుతూ తల్లి ఆ గుహలో వంగి వంగి నడవడం నా వల్ల కాదు నడుం పట్టేస్తోంది అదిగో ఆ పార్కులో గుట్ట మీద కూర్చుని ఉంటాలే అంటూ కారు వెనక్ సీట్లోంచి బ్యాగు తీసుకుని హరిహర గుట్ట పార్కు వైపు నడిచాడు గుట్ట పైకెక్కే మెట్ల మీద ఇరువైపులా ఉన్న బిచ్చగాళ్ళని తప్పించుకుంటూ మెల్లగా పైకెక్కి ఉన్న రాతి మండపంలో కూర్చున్నాడు ఆమె చెప్పులు స్టాండ్ దగ్గరికెళ్లి చెప్పులు పెట్టి గుడి ప్రాంగణంలో అడుగుపెట్టింది లోపలికెళ్తూ వెనక్కి తిరిగి పార్కు వైపు చూసింది దూరంగా మీద కూర్చున్న వంశీ ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ వెళ్లిరా అన్నట్టు సైగ చేశాడు ఆమె ఒక్క క్షణం అక్కడే నిలబడి ఆలోచించింది అతడితో కలిసి వెళితేనే బాగుంటుందని మనసులో బలంగా అనిపించింది ఎలాగైనా అతన్ని ఒప్పించి తీసుకురావాలని గబుక్కున్న వైపు పరిగెత్తింది ఆమె పరిగెత్తుకుంటూ పార్కులోకి రావడం చూసి అతడు గబగబా నుంచి కిందకి దిగాడు ఆమెకు ఎదురెళ్ళి ఏంటి మళ్లీ వెనక్కొచ్చావు అని అడిగాడు ఆమె ఆయాసపడుతోంది అది గమనించిన అతను కంగారు పడుతూ శాంతి పరిగెత్తవద్దని ఎన్నిసార్లు చెప్పా నీకు అంటూ ఆమెని పక్కనే ఉన్న రాయి మీద కూర్చోబెట్టి ఆమె మొహానికి పట్టిన చెమటని జయబ్రుమాలతో తుడిచాడు బ్యాగులోంచి వాటర్ బాటిల్ తీసి ఆమెకిచ్చి తాగమన్నాడు తన కోసం అతను పడుతున్న కంగారు చూసి ఆమె లోపల్లై మురిసిపోతూ నాలుగు ఒక్కళ్ల నీళ్లు తాగింది ఆయాసం తీరాక మెల్లగా ఊపిరి తీసుకుంటూ గుళ్ళోకి మీతో కలిసి వెళ్లాలనుంది అందుకే వెనక్కొచ్చా నా తృప్తి కోసం రారు ప్లీజ్ అని అడిగింది నీ తృప్తి కోసమా లేక గుళ్ళోకి రానందుకు శివుడు భస్మంచేస్తాడేమోనని భయంతోనా మీరు ఏమనుకున్నా పర్లేదు కాని ఆ రోజు వీరభద్రస్వామి గుళ్ళో మీరు శిథిల భూగృహం నుంచి నాకు మనసు మనసులో లేదు మనస్సెందుకో కీడును శంకిస్తోంది మాట విని ఈ గుళ్ళోకొచ్చి దణ్ణంపే అతను ఫక్కును నవ్వాడు అక్కడెక్కడో హలనూరులో ఉన్న గుళ్ళో ఏదో చేసి ఇక్కడ గణిపురంలో ఉన్న గుళ్ళోకొచ్చి దండం పెట్టుకుంటే సరిపోతుందా ఈ దేముడు ఈ వార్త కొరియల్లో తీసుకెళ్లి ఆ దేముడికి అందజేస్తాడా అన్నాడు వెటకారంగా ఆమె సమాధానం చెప్పకుండా తల వంచుకుని కూర్చుంది ఆమె కళ్లల్లో నీళ్లు నిండుకోవడం చూసి అతను బాధపడ్డాడు నెమ్మదిగా గెడ్డం పుచ్చుకుని తలపైకెత్తుతూ శాంతి నీకో సంగతి చెప్పనా నాకు శివుడంటే అయిష్టత ఏమీ లేదు కాని ఎవడో స్వామీజీ పేరు చెప్పి ఆ శిథలు భూగృహాన్ని అంత హైలైట్ చేయడం చూసి ఒళ్లు మండిందంతే మౌనయోగి విషయమంతా బోగసని ఎలాగైనా జనాలకి నిరూపించాలి అదే నా కోరిక అన్నాడు అతని మాటలు పూర్తయ్యాయో లేదో వద్దు అని గట్టిగా వినిపించింది గంభీరమైన కంఠం ఉరుము ఉరిమినట్టుగా ఉంది ఆ ప్రదేశమంతా మార్మురోగింది వాళ్ళిద్దరూ ఉలికిపడి ఒకళ్ల మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు ఆ శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందా అని ఆశ్చర్యంతో చుట్టూ చూశారు వాళ్లు కూర్చున్న రాయికి వెనుకగా ఇంకొన్ని రాళ్లు ఉన్నాయి వాటి పక్కనే ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయారు అక్కడ కాషాయరంగు పెట్టుకుని ఒక సాధువు విచిత్రమైన భంగిమలో ఉన్నాడు అతడి అరికాళ్లు తల నేలకి ఆంచి ఉన్నాయి మిగతా శరీరమంతా వెదురుబద్దలాగు ఉంది పొట్ట ఆకాశం వైపు ఉంది అట్టలు కట్టిన జుట్టు పాయలు పాయలుగా కిందకి వేలాడుతోంది మనిషి నల్లగా ఉన్నాడు ఒళ్లంతా విభూతి పూసుకున్నాడు తెల్లటి గుబురు గడ్డం అతని పక్కనే ఇత్తడి త్రిశూలం దాని కొసలకి మూడు నిమ్మకాయలు ఉన్నాయి కళ్ళు మూసుకుని ఉన్నాడు అప్పుడప్పుడు నాలుగుతో ముక్కుని తాకుతూ ఉన్నాడు శాంతి కంగారుగా చూస్తూ ఇప్పుడు అరిచింది ఆయనే కదూ అంది ఆ ఉంటాడు చూసారా మీరు శిథిల భూగృహం గురించి అనగానే ఆయన వద్దన్నాడు వాడి మొహం ఎవడో పిచ్చోడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టున్నాడు చూడు ఏదో కలవరించి ఉంటాడు ఇలాంటి వాళ్లు వెయ్యి మంది మొత్తుకున్నా నేను వినేది లేదు అంటూ గొంతు తగ్గించి ఆ భూగృహంలో ఏదో మర్మం ఉంది మొన్న వెళ్లినప్పుడు నేను ఫీల్ అయ్యాను ఎలాగైనా అదేమిటో కనిపెడతా మౌనయోగి సంగతి తేలుస్తా అన్నాడు నెమ్మదిగా అతడి మాటలు పూర్తయ్యాయో లేదో ఆ సాధువు మళ్లీ అరిచాడు వద్దు నీ ప్రయత్నం మంచిది కాదు మానుకో లేదా సర్వనాశనం అయిపోతావు వంశీ చిరగ్గా చూస్తూ వీడివి పాము చెబుల్లా ఉన్నాయి ఉండు వీడి సంగతి చెప్తా అంటూ రెండడుగులు ముందుకు వేశాడు అంతే అప్పటిదాకా విచిత్రమైన ముద్రలో ఉన్న సాధువు క్షణంలో వెయ్యి వంతు సమయంలో రబ్బరు బొమ్మలా తిరుగుతూ చటుక్కున వజ్రాసనంలోకి వచ్చాడు వంశీ ఆశ్చర్యంగా చూస్తుండగా కళ్ళు తెరిచాడు అతడి కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి వేగంగా ఊపిరి వదులుతున్నాడు ఆ ఊపిరే పాము బుసలా వినిపిస్తోంది గుండెలు ఎగిరిగిరి పడుతున్నాయి వాళ్ళిద్దరూ అడుగు ఒక్కడుగు వేశారు ఆ సాధువు చేయి పొడుగ్గా చాపి పిడికిలి బిగించి చూపుడు వేలు హెచ్చరిస్తున్నట్లుగా చూపిస్తూ నీ ప్రయత్నం మానుకో లేకపోతే చస్తావు జీవత్సవాన్ని వైపోతావు జాగ్రత్త అన్నాడు వంశీ పిడికిలి బిగించి పళ్ళు పటపటా కొరికాడు శాంతి ఆందోళనగా చూస్తూ అతడి చేయి లాగుతూ పదండి వెళదాం అంది ఉండు శాంతి వీడి సంగతి మీరు ఇంకొక మాట మాట్లాడినా నా మీద ఒట్టే పదండి అంటూ అతణ్ణి చరచర కారు దగ్గరికి లాక్కుపోయింది పార్ట్ వన్ కంప్లీట్ అయింది